మై ఛానల్ లక్ష్మి ప్రియారం సో ఈ రోజు వీడియోలో ఏంటంటే డిస్టర్బెన్స్ వస్తే అవాయిడ్ చేసేయండి బికాజ్ రోడ్ మీద ఉన్నాం కదా సో ఈ రోజు వీడియోలో ఏంటంటే అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే చూపించేస్తున్నాను థంబ్నైల్ లో అయితే చూసే ఉంటారు కదా సో ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీకు మొత్తం కంప్లీట్ గా వీడియో అనేది చూపించేస్తాను స్కిప్ చేయకుండా కంప్లీట్ గా అయితే చూడండి అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తెలిసిందే కదా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మస్ట్ అండ్ షుడ్ అన్నమాట ఇప్పుడైతే మనం హోమ్ టూర్ లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి अंदर की वेलकम सो इदे हॉल अन्ट मतलब ट्रेंडिंग कदा सो कृष्णुड़ अन्ट फस्टे मन इंट्लो कृष्णुड़े तरवा कृष्णुड़ के तरह चूपस्ता सो इपड़े दींट इंकोक प्रत्येक सो इत भगवद्गीत अन्ट चाल चाल बहुत सार गिफ्ट को जोशन सार अन्ट पेर जगन मत्तम भगवद्गीते इपड़की 10 इयर्स अंडी भगवद्गीत इच्छी अला दास्कना अन्ट सो इत गुर्त इकड़ना सो कृष्णुड़ पक्न अला भगवद्गीत उ अंड फ्लूट उड़ा सो अदेटे मैरेज की गिफ्ट इतार कदमी सो अला गिफ्ट प्रेजेंट आ गिफ्ट इकट्ठा जरिए अंड इदे चार्वी फोटो अन्ट अक्का वाल पाप अंदर की तल कदा सो चार्वी फोटो अंड इकड़ कपी कपे अम्मा नागार ऐनवर्सरी की गिफ्ट इच्छा सो ई कपैते सो इकड़कोचे इदे कोनार वेलरि सो कोनार अंड आईफिल टवर अब इकड़े राजमंड्री ए टू जेड तस्कना सो इदे ए टू जेड इदे गिफ्ट अंडी नार्मल गिफ्ट वे सो इदे नागार पूरी जगन्नाथ टेंपल की वेल्पड़ अयट मन की पड़ता उठर कदा सो अस्कुर अंड इदे देवी चौक मन की दसरा की पड़ता उठर कदा बोमल सो देवी चौक तस्कना इदोक टू इयर्स अस्कोनी अलागे चक् चदर ले अंड इकड़कोचे देवी चौक मैं सो दसरा टाइम लड़ी पड़ता बोमल चला बहुत एवरना इंका वेलते एवरना हालिडे कहीं उ रिटटिव अने चूडा की अंड इच्छे अक्का वाल ऐनवर्सरी की वाल फ्रेंड्स गिफ्ट प्रेजेंट जी दादापू 8 इयर्स अंडी का इंका ट्रेंडिंग ना चला बहुत सो इध इंका स्पेशल अन्ट नीने रेडी चसान इधे अग्गि पुल्ल तो उन्ट नीन सारी चूपस्ता सो इतना 5 to 6 इयर्स अंडी ना पे मुद्दे चसान 4 इयर्स अच्छी का असल चक् चदर ले चला बहुत अंड ताता मामा बोमल मैं देवी चौक तस्कना अन्नी देवी चौक मेन ऐसी देवी चौक तस्कूं चला बहुत सो इधर मैं चूस एदूल जी चूँ इदे अट्टे सो इदे अट्टे इवन अग्गिपुल मोतम लाइन ऐंटे इला पेट जी इदे अग्गिपुल हाफ 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 कटको ఇలా పెట్టానన్నమాట ఈ పైనేమో పేపర్ పేపర్ మీదే అంటించాను నేను పేపర్ మీద అంటించి ఆ చీపిరి పుల్లలు ఉంటాయి కదండి ఆ చీపిరి పుల్లలతో ఇది పెట్టానన్నమాట సో ఇది పెట్టేసి మనకి ఇప్పుడు చున్నీలకు గాని ఆ డ్రెస్సులకు గాని ఇలాంటి వస్తువు ఉంటాయి పూసలు కొని వాటికి రాకపోయినా బయట పూసలు అనేవి అమ్ముతూ ఉంటారు కదా సో అవైతే ఇక్కడ తీసుకున్నాను
సో నేనైతే ఇలా పెట్టాను అన్నమాట ఇది కూడా లేస్ అండి ఇప్పుడు జాకెట్లకు గాని డ్రెస్లకు గాని లేస్ ఉంటది కదా ఆ లేస్ అయితే ఇది మనం పెట్టేసుకున్నాము ఇలా చైన్స్ జస్ట్ నార్మల్ గా ఇంట్లో వేసిన దీని బైట్ నుంచి ఏం కొనలేదు అట్టపెట్టి ఇది ఫుల్ గా అట్టపెట్టి దీనికి ఏమో చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టాను ఇలా ఉయ్యాల కింద కట్టాను అన్నమాట సో ఎవరికైనా ఇది నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ హోమ్ టూర్ అనేది మొత్తం కంప్లీట్ వీడియో అనేది చూసేయండి స్కిప్ అయితే చేయొద్దు మిస్ అయిపోతారు సో ఇదైతే నేను రెడీ చేశానండి ఇది కూడా దాదాపు 4 ఇయర్స్ అయిపోయింది కానీ అసలు చెక్కు చెదరలేదు అండ్ మనకంటూ గుర్తుగా ఉండాలి కదా అని చెప్పి ఏదో ఒకటి ఇలా ఉంటదన్నమాట బాగుంది సో ఇట్ వచ్చేస్తే అది ఎవరో ప్రెజెంట్ చేశారండి నార్మల్ గ్రూప్ ప్రవేశానికి ప్రెజెంట్ చేశారు వినాయకుడి బొమ్మ సో అక్కడైతే లాఫింగ్ బుద్ధ కూడా ఇక్కడ ఉన్నది అది కూడా ఒక 8 ఇయర్స్ నుంచి ఉన్నదండి సో కిందకి వచ్చేస్తే ఈ దేవుడు వెంకటేశ్వర స్వామి అండ్ ఇటు మనకి కొంగల్ లాంటివి అయితే ఉన్నాయి కదా ఇదైతే మేము రెంట్ ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఉన్నాయండి ఇవైతే చెక్క బొమ్మలు దాదాపు 10-12 ఇయర్స్ అయితే అయిపోయింది ఇవి ఉండి కానీ అసలు చెక్కు చెదరకుండా అలా చూసుకున్నాము అని అంటే దానికి కారణం అమ్మ అన్నమాట అమ్మకి ఇలాంటివి అంటే ఇష్టం సో ఇంకా అవి 12 ఇయర్స్ నుంచి అలా చెక్కు చెదరకుండా ఉన్నాయి అని అంటే అమ్మే కారణం చాలా బాగుంటాయి అండ్ దీంట్లో అయితే స్పేస్ ఖాళీ అనమాట ఇంకేమన్నా వస్తే ఫిల్ చేయాలి సో ఇది వచ్చేసి అక్వేరియం లో ఎప్పుడు ఫిషెస్ వేస్తూ ఉంటాము అవైతే చనిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడైతే ఇంకా అక్వేరియం లో ఫిషెస్ అయితే లేవు అండ్ స్పెషల్ గా ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఓకే ఇది టీవీ సో టీవీ యూనిట్ అనేది ఇలా అయితే ఉంది సో ఇప్పుడు స్పెషల్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే కృష్ణుడి బొమ్మ అన్నమాట ఒక 1 ఇయర్ నుంచి అయితే కృష్ణుడి బొమ్మ మన ఇంట్లో ఉంది సో చాలా బాగుంటుందండి కృష్ణుడి బొమ్మ సో ఫుల్ గా అయితే మీరు చూసేయండి సో ఇదైతే మేము రాజమండ్రిలోనే తీసుకున్నాము అది కూడా నార్మల్ గా రోడ్ దగ్గర అమ్ముతారు కదా అక్కడైతే తీసుకున్నాము కానీ చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అది చాలా బాగుంటుంది అమ్మకైతే కృష్ణుడి బొమ్మలు అలాంటివి చాలా ఇష్టం సో ఎప్పటి నుంచో ఇక్కడ చూపించాం కదా కింద ఆ చిన్న బొమ్మను చూసి అలా మురిసిపోయేది అన్నమాట సో ఇప్పుడు పెద్ద బొమ్మ వచ్చిన తర్వాత ఇంకా చాలా బాగుంది ఫస్ట్ అక్వేరియం అనేది ఇక్కడ ఉండేది కానీ అక్వేరియం లో ఇంకా ఫిషెస్ అనేవి అవి ఉండట్లేదు అని చెప్పి ఇక్కడైతే ఇంకా కృష్ణుడి బొమ్మ అయితే పెట్టేసాము అండ్ మొత్తం ఈ యూనిట్ కి కొంచెం మంచి లుక్ అయితే ప్రెజెంట్ చేసింది ఇది సో ఇదైతే హాల్ అండి అండ్ ఆ పైన అమ్మ వాళ్ళ ఫ్రేమ్ ఉంది కదా అదైతే మేము యానివర్సరీ గిఫ్ట్ ఇచ్చాము సో ఆ పైనేమో ఆ పైన సో అక్కకైతే అది గిఫ్ట్ ప్రెజెంట్ చేశారు ముప్పన వారి పెళ్లి సందడి అనేది మిడిల్ లో ఉన్నది అక్క వాళ్ళ ఫస్ట్ యానివర్సరీకి నేను గిఫ్ట్ అయితే ప్రెజెంట్ చేశాను అండ్ మాది వచ్చేసి అయితే ఫోటోగ్రాఫరే ప్రెజెంట్ చేశారండి అది మా మ్యారేజ్ కి సో ఇప్పుడు వచ్చేసి అయితే క్యాలెండర్ ఈ క్యాలెండర్ కూడా ఆ ఆల్బమ్ తో పాటు ఆ ఫోటోగ్రాఫరే ఇచ్చేసారు అండ్ ఆ పైన ఫ్రేమ్ వచ్చేసి అది చిన్నప్పుడుది అనమాట మా అవతారాలు చూస్తేనే తెలిసిపోతుంది అది చిన్నప్పుడుదని సో ఇదైతే హాల్ అనమాట హాల్ తర్వాత నెక్స్ట్ కిచెన్ అనమాట కిచెన్ అయితే చాలా చిన్నదండి సో నెక్స్ట్ అయితే కిచెన్ లోకి అయితే వెళ్ళిపోదాము ఇది స్మాల్ కిచెన్ అనమాట సో కిచెన్ లోకి మరి ఎక్కువ వద్దు జస్ట్ ఇలా అయితే చూసేయండి అంతే సో జస్ట్ అలా చాలా చిన్న కిచెన్ అండ్ ఇది ఇంకా కొంచెం హాల్ అనమాట అండ్ ఇదైతే దేవుడి మందిరము కాకపోతే మేము దేవుడి మందిరము పైన చేస్తాము అందుకే ఇక్కడ స్పేస్ ఖాళీగా ఉంది పైన దేవుడి పూజ చేయడం జరుగుతుంది సో ఇదైతే డైనింగ్ టేబుల్ అండి సో డైనింగ్ టేబుల్ అనేది ఇలా పెట్టేస్తున్నాము అక్కడ సాగి మందులు అవన్నీ ఉంటాయి అవన్నీ నేను ఇప్పుడు మామూలుగా జర్నీస్ లో దానికి ఏమన్నా ఫీవర్ గానీ అలాంటివి వస్తే వేయడానికి అని చెప్పి మందులు అవన్నీ పెట్టుకుని ఉంచుకుంటాను అండ్ ఇది వచ్చేసి అయితే టీపాయ్ అనమాట టీపాయ్ ఆ హాల్లో ఉండాలి కాకపోతే ఇక్కడ ఎందుకు ఉంది అని అంటే సాధ్వి అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది కదా సో తన్నేసుకుంటామని చెప్పేసి అయితే పక్కన పెట్టడం జరిగింది అండ్ ఫ్రిడ్జ్
ఆఫ్టర్ బెడ్ రూమ్ లకు అయితే వెళ్ళిపోదాము ఆఫ్టర్ బెడ్ రూమ్ అండి ఇదైతే బెడ్ రూమ్ అండ్ ఇక్కడ అయితే నార్మల్ దివాన్ టైప్ ఉంటుంది సో ఇవన్నీ మా లగేజ్ లు అన్నమాట తెచ్చుకున్నాను అసలు ఉండామని తెచ్చుకున్నాం కానీ కొన్ని కొన్ని చెప్తాను మీకు తర్వాత తర్వాత పోస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నాను అన్నమాట సో ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి ఇంకా అవన్నీ అక్కడే ఉన్నాయి మేము ఉన్నాం కాబట్టి ఇదంతా కొంచెం గజిబిజిగా ఉంది కానీ నార్మల్ గా అయితే చాలా బాగుంటుంది అండ్ ఈ కృష్ణుడి పంపు వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో ఇలాంటివి ఉంటాయండి అండ్ ట్రాన్స్పరెంట్ అది మనం మన ఈ గోడ ఏ కలర్ అయితే ఆ కలర్ లో కృష్ణుడు కనిపిస్తారు సో కృష్ణుడు కొంచెం గ్రీన్ కలర్ లో బ్లూ కలర్ లో ఉంటారు కాబట్టి సో ఇది కరెక్ట్ గా సెట్ అయిపోయింది అన్నమాట సో ఈ క్యాలెండర్ కూడా అక్కడ ఒకటి హాల్లో ఒకటి చూసారు కదా అది ఇది కూడా ఆల్బమ్ లోనే వచ్చినాయండి మాకు టూ క్యాలెండర్స్ అనేవి వచ్చినాయి సో బెడ్రూమ్ అయితే ఇది అండ్ కబోర్డ్స్ అనేవి అలా ఉంటాయి సో ఇవన్నీ కబోర్డ్స్ అన్నమాట అండ్ ఇది ఏంటంటే ఈ మిర్రర్ వచ్చేసి నార్మల్ గా అయితే ఇక్కడ ఉండాలి ఈ ప్లేస్ లో ఉండాలి ఇది టేబుల్ అన్నమాట నార్మల్ టేబుల్ ఇక్కడ అన్ని పౌడర్స్ ఆయిల్స్ అలాంటివే ఉంటాయి ఇది నార్మల్ టేబుల్ అన్నమాట ఈ టేబుల్ ముందు ఏముండేదంటే డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇక్కడ ఉండేదండి డ్రెస్సింగ్ టేబుల్ ఎప్పుడుదంటే అమ్మ తెచ్చుకున్నది 30 ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు పెళ్ళయ్యి సో అప్పటి వరకు ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది సో ఈ మిర్రర్ వచ్చిన తర్వాత ఇంక ఈ డ్రెస్సింగ్ టేబుల్ తీసేసి మనకి ఇలా ఈ మోడల్ చేయించడం జరిగింది అన్నమాట సో ఇదైతే కొనేసారు చేయించింది కూడా కాదు ఇదైతే నార్మల్ కొనేసారు సో ఇదైతే కంప్లీట్ మొత్తం హోమ్ టూర్ అన్నమాట ఇంకా మన పైన కూడా ఉంది ఆ పైన కూడా చూపిస్తాను పైన అయితే ఎవ్వరు ఉండరు జస్ట్ ఫర్నిచర్ అలాంటివి ఏమి ఉండవు జస్ట్ నార్మల్ గా ఉంటుంది కానీ పైన ఇష్టం నాకు కింద కంటే సో పైన ఎలా ఉంటుంది ఏంటనేది చూసేద్దాం వచ్చేయండి సో ఇప్పుడైతే మనం పైకి వచ్చేసాం అన్నమాట ఇది పైన అండ్ ఇక్కడ మిర్రర్ అనేది ఇలా డిజైన్ చేయించారు అండ్ నాకు నచ్చింది ఏంటంటే డోర్ అన్నమాట డోర్ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మీరే వినాయకుడు అన్నమాట ఆ స్ట్రక్చర్ అది చాలా బాగుంటుంది ఇది చైన్స్ అండ్ డోర్ సో ఈ డోర్ ఈ స్ట్రక్చర్ అది చూసి చాలా మంది అయితే చేయించుకున్నారండి మాతో పాటు అండ్ ఇప్పుడైతే మన లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉంది అని చూసేద్దాం వచ్చేయండి అందరికీ వెల్కమ్ సో కంప్లీట్ గా హోమ్ అయితే కింద ఎలా ఉందో అలాగే ఉంటుంది కాకపోతే ఇక్కడ టీవీ యూనిట్ అవి ఏమి ఉండవు అండి కిందది పైది అంతా మా అమ్మ వాళ్ళదే కాబట్టి సో కింద మొత్తం అంతా జరుగుతుంది పైన అసలు నార్మల్ ఇంకా అసలు ఏమీ ఉండదు నార్మల్ గా ఫర్నిచర్ అది అసలు ఏమి ఉండదు సో ఇది నార్మల్ గా ఇలా అయితే మనం పెట్టేసుకున్నాము జస్ట్ క్లోజప్ అయితే చూసేయండి సో ఈ కృష్ణుడికి ఏంటంటే ఇక్కడ దీపావళికి మనం పూజ చేస్తాం కదా బిందులు పెట్టేసి దీపావళికి పూజ చేస్తాము సో ఆ బిందులతో ఇలా నార్మల్ గా చిన్న డెకరేషన్ అన్నమాట సో ఇదంతా హాల్ అండి ఇలా వచ్చేస్తే అప్పుడు ఇది కిచెన్ అన్నమాట అసలు ఏముండదు నార్మల్ గా చూపిస్తున్నా అంటే జస్ట్ ఇదైతే కిచెన్ పార్ట్ కిచెన్ కిందలాగే చిన్నది అండ్ ఇది వచ్చేసి అయితే పూజా మందిరం అన్నమాట ఇక్కడే నాన్నగారు రోజు పూజ చేస్తారు కింద అయితే అసలు అలౌ లేదు అంటే ఐ మీన్ ఫస్ట్ లో కింద చేసేవారు కానీ తర్వాత ఇంకా పైన అలవాటు అయిపోయింది సో పైన చేస్తూ ఉంటారు పూజ అనేది సో పూజ మాత్రం పైన ఉంటుంది ఇంకా నార్మల్ గా ఏమి ఫర్నిచర్స్ అవి ఏమి ఉండవు ఇవన్నీ పూజకి సంబంధించినవే పూజకి ఏమైతే ఐటమ్స్ కావాలో అవన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట సో ఇక్కడ వాష్ బేసిన్ దగ్గర ఇక్కడ జస్ట్ ఇలా ఒక మిర్రర్ అయితే పెట్టించేశారు అండ్ ఫైనల్లీ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట సో వచ్చేయండి సో ఫైనల్లీ బెడ్రూమ్ అండ్ ఫైనల్ లుక్ అయితే ఇది సో ఇదంతా కబోర్డ్స్ అన్నమాట కిందలాగే ఇక్కడ కూడా మిర్రర్ అనేది పెట్టేశారు అండ్ ఇదైతే వాష్రూమ్ అండి కింద కూడా అటాచ్డ్ బాత్రూమే సో ఇదైతే వాష్రూమ్ అండ్ ఈ బెడ్ వచ్చేసి డబుల్ కాట్ బెడ్ ఉంటుంది కదండి 6x6 అన్నమాట ఇది సో
మ్యాచ్ అవుతుందన్నమాట సో ఇలాంటిదే నాన్నగారు నాకు కూడా ఇచ్చారన్నమాట సో బెడ్ రూమ్ అనేది ఇది సో పైన కిందల అలాంటివి ఏమీ ఉండవు జస్ట్ సింపుల్ గా అలా వెళ్ళిపోతదన్నమాట సో ఇలా ఈ మంచానికి ఇలా చిన్నది మనకి ఇలా బాక్స్ టైప్ అయితే వాళ్ళు ఇచ్చేశారు అండ్ మంచం పక్కన ఇది ఉండాలి కదా ఏమైనా పెట్టుకోవడానికి ఏసీ రిమోట్ పెట్టుకోవడానికి వాటర్ ఫోన్స్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి అయితే ఈ టేబుల్ అనేది వాళ్ళు ఇచ్చేశారు సో కంప్లీట్ గా రూమ్ అయితే ఇదండి పడుకోవడానికి మాత్రమే పైకి వస్తూ ఉంటాము అండ్ పూజ అంతే అంతకు మించి ఇక్కడైతే ఏం లేదు అండ్ ఈ వీడియో ఎవరికన్నా నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను అండ్ ఎవరన్నా ఈ వీడియోకి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ టాటా.